తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా. అది 100% తను ఏ కారణం అని తను చెప్పినా చెప్పకపోయినా నా ఫీలింగ్ మాత్రం తన తాతగారి మీద ఉన్న విపరీతమైన గౌరవంతో వేళ్లతో పాటు కలిసి స్టేజ్ మీద కనిపించకూడదని తను రాలేదన్న నమ్మకం. హాయ్ ఫ్రెండ్స్, మన రాంగోపాల్ వర్మ గారి మాటలు మనం మామూలుగా వింటూ ఉంటాం, కానీ ఈ వీడియోలో ఆయన ఒక సందేశం అనేది ఇచ్చారు. ఏంటంటే, మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం ఎన్టీఆర్ గారికి ఖచ్చితంగా టీడీపీకి సపోర్ట్ ఇస్తారు, కానీ ఎన్టీఆర్ని ఎంత అవమానించారో, ఎంత హేళన చేశారో, ఎంత ఇబ్బంది పెట్టారో అనేది రామ్ గోపాల్ వర్మకు తెలుసంట. ఎందుకంటే ఎన్టీఆర్ అనే వ్యక్తి ఆ ఫ్యామిలీలో చాలామంది అతను ఎదిగేటప్పుడు కానీ చిన్నప్పుడు కానీ ఎవరు పట్టించుకోలేదంట ఆయన. కానీ ఎవరు పట్టించుకోకపోయినా కానీ తన ఓన్గా ఇండివిజువల్గా ఆయన స్టామినా ఏంటో చూపించుకొని ప్రజల్లో ఒక స్టార్గా నిలిచారు. సో అటువంటి వ్యక్తి తను ఎదిగేటప్పుడు పట్టించుకోలేదు, కానీ ఎదిగిన తర్వాత నన్ను పట్టించుకుంటాడు. అయినా ఓకే, ఆయన ఒప్పుకున్నాడు, ఫ్యామిలీనే కదా అనుకున్నాడు. కానీ ఎదిగిన తర్వాత, స్టార్ అయిన తర్వాత కూడా పట్టించుకుంటే కొద్ది రోజులు వాడుకున్నారు, రాజకీయాలకు మళ్ళీ వదిలేసినారు, కూరలో కరవేపాక లాగా వాడుకొని వదిలేసినారు. అందుకని ఆయన టీడీపీ సభలకు కానీ టీడీపీకి సపోర్ట్ చేయడం కానీ టీడీపీ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ వాళ్ళకి ఎంకరేజ్గా చేసే వీడియోలు కానీ అతను సభల మీద ఎప్పుడే, అంతే మన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొని నిలుచుకోలేదు. అందుకే వాళ్ళ స్టేజ్ మీద వాళ్ళతో పాటు నిల్చోకూడదని ఆయన డిసైడ్ అయిపోయినాడు. అందుకే టీడీపీకి అనేది ఇంకా ఆయన సపోర్ట్ ఇవ్వడు, ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆయన టీడీపీకి సపోర్ట్ ఇవ్వడు, ఎందుకంటే అది వాళ్ళ పార్టీ. మా తాత పార్టీ అయినా వీళ్ళు వస్తారు, కానీ వాళ్ళు మా పార్టీ మీ తాత పార్టీ కాదని బిహేవ్ చేస్తారు, కాబట్టి ఆయన పోడు. ఇది బాలకృష్ణ గారు తెలుసుకోకపోవడం అనేది తెలివి తక్కువతనం అనేది నేనంతే అనుకుంటాను. బాలకృష్ణ గారు ఎందుకంటే తన కూతుర్ని ఇచ్చాడు కాబట్టి మేబీ ఇంక వాళ్ళకే ఫేవర్గా మాట్లాడతారు. ఎన్టీఆర్ని కూడా పక్కన పెట్టేశాడు. ఆయన కూడా చాలా సందర్భాల్లో చూసాము ఎన్టీఆర్ గారిని నెగ్లెక్ట్ చేసుకుని మాట్లాడడం, తిట్టడము, అవమానించడం ఇట్లా ఎన్నో చేశారు. అందుకని ఎన్టీఆర్ గారు పట్టించుకోరు. సో నేను ఎన్టీఆర్ గారు అభిమానినని ఆర్జీవీ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తిని తీసుకున్నా కానీ అతనికి ఎంత ఇబ్బంది పెట్టారు, సంక్షోభం, అతను ఎంత బాధపడ్డాడు అనేది నాకు తెలుసు. సో బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అంటే, దేవుడు ఆయన్ని ఒక సపరేట్ జోన్లో డిజైన్ చేశారు అన్నమాట. మీరు చంద్రబాబు నాయుడు గారిని అబ్జర్వ్ చేస్తే ఆయన కళ్ళు రేపులు ఆర్పడం అనేది మీరు ఎప్పుడైనా చూసారా? చూసిండ్రు, అది నేను చూసా. చంద్రబాబు నాయుడు గురించి నేను పరిశోధించినప్పుడు ఆయన గురించి ఆశ్చర్యకరమైన విషయాలు నాకు తెలిసాయి. అందుకనే నేను సినిమా చూపించదలుచుకుంటున్నాను. ముగించే ముందు నా లాస్ట్ పాయింట్, ఇదే క్యారెక్టర్ ఆస్పెక్ట్ లో నేను చెప్పేది ఒకటి, పెద్ద సూపర్ స్టార్ కొడుకులు కానీ వాళ్ళు ఎవ్వరు కానీ అసలు అందరూ ఎక్కడ లేకుండా చేసి దీని ఒక్కడే హిట్ కె స్టాండ్. అది 100% తను ఏ కారణం అని తను చెప్పినా చెప్పకపోయినా నా ఫీలింగ్ మాత్రం తన తాతగారి మీద ఉన్న విపరీతమైన గౌరవంతో వేళ్లతో పాటు కలిసి స్టేజ్ మీద కనిపించకూడదని తను రాలేదన్న నమ్మకం. అండ్ తారక్ నేను హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నా ఒక ఎన్టీఆర్ అభిమానిగా. లైక్ చేయకపోతే లైక్ చేయండి, తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.